రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. హలో, హాయ్, ఎస్కాన్ టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి మోటోరోలా మోటో G6 Plus గురించి. ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. సో ఈ ఫోన్ వచ్చి 10th September 2018 ఇండియాలో రిలీజ్ అయింది అనమాట. సో నిన్నే ఈ ఫోన్ రిలీజ్ అయింది. సో సేల్ కూడా నిన్నే స్టార్ట్ అయింది అనమాట Amazon.inలో. సో దీని గురించి మనం స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ తెలుసుకుందాం. సో పదండి స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. ఫోన్ స్పెసిఫికేషన్కి వస్తే ఈ ఫోన్లో మీకు 5.9 inch ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ వచ్చి 1080x2160 pixels అనమాట. అలాగే ఇది 18:9 రేషియోతో వస్తుంది. అలాగే ఈ ఫోన్లో 2.5D కలర్డ్ గ్లాస్ ఉంది. అలాగే కోనింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా మీకు లభిస్తుంది. ఈ ఫోన్ PPI చూసుకుంటే 403 ఉందన్నమాట. ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇందులో మీకు 6 GB ర్యామ్ లభిస్తుంది. అలాగే రోమ్ వచ్చి 64 GB లభిస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 256 GB వరకు. సో ఇందులో 3 slots మీకు లభిస్తాయి, ఒక మెమొరీ కార్డు కోసం, అలాగే 2 SIMల కోసం. కెమెరాస్ విషయానికి వస్తే రేర్ కెమెరా మీకు 12 cameras లభిస్తాయి, 12 MP ప్లస్ 5 MP. అలాగే ఇందులో మీకు 4K videos తీసుకోవచ్చు. అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉంది, స్పాట్ కలర్ ఉంది, గూగుల్ లెన్స్ ఉన్నాయి, అలాగే ఫేస్ ఫిల్టర్స్ ఉన్నాయి, పెనోరామా ఉంది. అలాగే ఇంకా చాలా మోడ్స్ అయితే మీకు ఇక్కడ లభిస్తాయి. అలాగే స్లో మోషన్ కూడా ఉందన్నమాట. సెల్ఫీ కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు 16 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇందులో మీకు గ్రూప్ సెల్ఫీస్ అండ్ బ్యూటిఫికేషన్ మోడ్స్, అలాగే ఫేస్ ఫిల్టర్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఫుల్ హెచ్డీలో మీరు వీడియో తీసుకోవచ్చు, అలాగే స్లో మోషన్ కూడా ఉంది. ప్రొసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 630 ప్రొసెసర్ లభిస్తుంది. ఇది ఒక ఆక్టోకోర్ ప్రొసెసర్, 2.2 GHz పైన పనిచేస్తుంది. అలాగే ఇందులో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 లభిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 3200 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ ఇచ్చారు. ఫోన్లో సెన్సర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, యాక్సిలోమీటర్, అంబిట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, అలాగే అల్ట్రాసోనిక్ లభిస్తుంది. ఈ ఫోన్లో మీకు P2i వాటర్ కోటింగ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. దీని ద్వారా ఫోన్లో స్ప్లాష్ ప్రూఫ్ కూడా లభిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ 3D glass రిఫ్లెక్షన్ కోటింగ్ కూడా ఇచ్చారు వెనకాల. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే మెటల్ ప్లస్ గ్లాస్తో చేశారు. సో ఈ ఫోన్ వచ్చి మొత్తం మీకు ఇండిగో బ్లాక్ కలర్ లభిస్తుంది, అలాగే గోల్డ్ కలర్లో లభిస్తుంది. థిక్నెస్ చూసుకుంటే మనకి 7.6 mm ఉంది. అలాగే వెయిట్ చూసుకుంటే 168 grams ఉంది. అలాగే ఈ ఫోన్ ప్రైస్ వచ్చి మనకి 22,499. సో నియర్లీ 22,499కి మీకు ఈ ఫోన్ లభిస్తుంది Amazon.inలో. అప్లికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి, మోటో G6 Plus V. ఇక ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు కొన్ని ప్రోస్ లభిస్తాయి, అలాగే కొన్ని కాన్స్ లభిస్తాయి. ప్రోస్ విషయానికి వస్తే ఈ ఫోన్లో కెమెరాస్ ప్రోస్, అలాగే డిస్ప్లే ప్రో, అలాగే ర్యామ్ అండ్ రోమ్ ప్రో, అలాగే ఇక్కడ మీకు ప్రొసెసర్ కూడా ప్రోనే, అలాగే ఈ ఫోన్లో మీకు బ్యాటరీ కూడా ప్రోనే అనమాట. అలాగే 3 slots కూడా ఉన్నాయి, సో అది కూడా ప్రో అవుతుంది. ఇక కాన్స్ విషయానికి వస్తే కాన్స్ అయితే ఈ ఫోన్కి ప్రైజింగ్ అనమాట. సో ప్రైజింగ్ అతిపెద్ద కాన్ ఈ ఫోన్కి. ఇక నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఒక మంచి పవర్ ప్యాక్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది ఫోన్. అలాగే స్పెసిఫికేషన్ వైజ్ కూడా ఫోన్ బాగుంది. సో అన్ని స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి. ప్రొసెసర్ అయితే 630 ఉంది, 636 ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. అదొకటి ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది. అలాగే బిల్డ్ క్వాలిటీ, అలాగే స్పెసిఫికేషన్ వైజ్ +4G, +4G ఇలా అన్ని స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి ఫోన్లో. కాకపోతే వాటి మైనస్ ఈ ఫోన్కి, ఈ ఫోన్కి అదేంటంటే ప్రైజింగ్ అనమాట. సో ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. సో అదొకటి మాత్రం ఈ ఫోన్కి మైనస్. సో అదొకటి తప్పించి మిగతా ఫోన్ ఓవరాల్ అయితే బాగానే ఉంది. సో ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఫోన్ అయితే బాగా అనిపించదు. ఫోన్ 15,000 rupees పెట్టుంటే సూపర్గా ఉండేది, పర్ఫెక్ట్ ప్రైజింగ్, అలాగే పర్ఫెక్ట్ స్పెసిఫికేషన్తో ఉండేది అనమాట. బట్ 22,500 rupees పెట్టారు. సో ఇది ఓవర్ ప్రైస్ అనుకోవచ్చు. సో మీకు కావాలంటే కొనుక్కోండి, వద్దంటే వదిలేయండి. నేనైతే ఈ ఫోన్ రికమెండ్ చేయడం లేదు. సో మీకు కావాలంటే కొనుక్కోవచ్చు, వదంటే వదిలేచు అనమాట. సో ఇదనమాట నా ఒపీనియన్స్ ఈ ఫోన్ పైన. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్రెస్కి వస్తే నెక్స్ట్ కలుద్దాం మనకు వీడియోలో. అంతవరకు బాయ్. Go